బడే భాయ్ నరేంద్ర మోదీ, చోటే భాయ్ రేవంత్ రెడ్డికి ఓటు వేసినా ఒక్కటేనని భరసా అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన బస్సు యాత్రలో పాల్గొన్న కేసీఆర్ భాజపా సర్కార్ పదేళ్ల పాలనలో తెలంగాణకి జరిగింది శూన్యమని విమర్శించారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ అన్నింటినీ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ ఆగం కాకుండా పోరాటం చేస్తూనే ఉంటారని కేసీఆర్ స్పష్టం చేశారు. కట్టుకథలు పిట్టుకథల ఒక్క నినాదమన్న నిజమైందా? ప్రజలకు ఎవరికైనా లాభం జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో జరిగిందా? మేక్ ఇన్ ఇండియా బక్వాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్, దేశ్ కా సత్యానాశ్, డిజిటల్ ఇండియా జరిగిందా? వినబడతలేదు. అచ్చేదిన్ వచ్చిందా? సచ్చేదిన్ వచ్చిందా? వచ్చిందా అచ్చేదిన్? అమృత్కాల్ లేదు, మన్నుకాల్ లేదు, దేశమంతా నాశనం. అమృత్కాల్ అయ్యిందా? ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా? జన్ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతుకన్నా వచ్చిందా? దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైంది, నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తాయి. ఇది నరేంద్ర మోడీ 15 లక్షలు చెప్పిండు. వచ్చినా ఎవరికన్నా అన్నది అప్పుడు నిలబడతలేదు. 15 లక్షలు వచ్చినాయా? ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురువా? పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని 100 ఉత్తరాలు రాసినాం, బతిమాలినాం. పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం, ఇచ్చిండ్రా?